ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. యువతకు ఉపాధి అవకాశాల కోసం నిరంతరం క్రూజ్ చేస్తా గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే పాలా శ్రీనివాసరావు. దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి. సిపిఐ, ఏఐటిఈసీ, ఏఐఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు. పిఠాపురం పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రచార ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయంటూ ధీమా. గాజువాక నియోజకవర్గ పరిధిలోని ఉన్న భూ సమస్య, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మరియు నిర్వహణ సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని గాజువాక నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. అగ్నంపూడి టోల్ గేట్ ఎత్తివేతపైన గాజువాక పరిధిలోని త్రాగునీటి సమస్యలను, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తామంటూ ఆయన తెలియజేశారు. 2024 ఎన్నికల్లోని ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 67వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ చందు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము మూడు పార్టీలు కలుపుకునే ముందుకు వెళ్తున్నామండి. ఈ ప్రాంతం మీద మాకు పూర్తి అవగాహన ఉంది, ఖచ్చితంగా ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంది. ప్రజలకు కూడా మేము పోరాటం చేసినాము. ముఖ్యంగా మేము హామీ ఇచ్చేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం, నిర్వాసితులకి ఉద్యోగ కల్పన, డౌట్ఫుల్ ఆర్ కార్డులు చేయడం, అదే కాకుండా టోల్ గేట్ తొలగించడం, అలాగే ఈ ఏదైతే డీడ్ ఆఫ్ రీకన్వెన్షన్ పెట్టారు దీన్ని ఇంకా సులభతరం చేయడం, పట్టా ఇట్సెల్ఫ్ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ చేయడం, అలాగే ఏపీఎస్సికి సంబంధించిన భూములకి ఆ నిర్వాసిత గ్రామాలకి వచ్చినటువంటి అవసరం, అలాగే రోడ్ నెట్వర్క్ డెవలప్ చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు రోడ్ నెట్వర్క్ విడిచిపెట్టేశారు వీళ్ళు. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ ప్రాంతంలో, అంటే ఫ్లైఓవర్స్ కూడా రోడ్ నెట్వర్క్లో ఫ్లైఓవర్స్ వస్తుంది. యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రైవేట్ కంపెనీస్ ఎలా తేవాలి, మౌలిక వసతులకు ఎలా కల్పించాలనే దాని మీద మేము దృష్టి సారిస్తాం. ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది నాకు. అలాగే అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా మేము ప్రజలతోనే మమేకమై ఉన్నాం. ఆ నమ్మకం మమ్మల్ని గెలిపిస్తుందని, అలాగే మా కూటమి ఖచ్చితంగా గెలిపిస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళులు కార్యక్రమాలు జరిగాయి. శనివారం ఉదయం స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ, ఏఐటిఈసీ, ఏఎస్ఎఫ్ఐ, ఏవైఎఫ్ ఆధ్వర్యంలోని పూలమల్ల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి తాడిపాక మధు, కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరుతాడును ముద్దాడిన విప్లవ వీర కిషోరాలు భగత్ సింగ్ చరిత్రను నేడు విద్యార్థి యువత అధ్యయనం చేయాలని, వారి ఆశయాన్ని అమలు చేయాలని, వారి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘ ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, అధికార బాడీ సభ్యులు పెంటా దేముడు బాబు, రెక్కం బాలకృష్ణ, రెడ్డి వెంకటరావు, కాల్ అప్పలనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్ల రామారావు, కూరగాయల సెక్షన్ సభ్యులు గుమ్మడి అప్పారావు, ఎస్ రాజు, చిన్ని కృష్ణ, పి శ్రీను, అప్పలనాయుడు, పాపారావు, పార్టీ సీనియర్ నాయకులు సేపేని రమణమ్మ, వానపల్లి సూర్యనారాయణ, గన్ని ముత్యాలు, డి నాయుడు, డిహెచ్పిఎస్ సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగత్ సింగ్ కలల కన్నా ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ ఇప్పటికీ అమలు కాలేదు. ఎందుకంటే పేద ధనిక అనే వ్యత్యాసం మరింత దూరం అవుతుంది తప్ప దగ్గర కావట్లేదు. ఎందుకంటే పేదలందరూ మరింతగా కిందకి వెళ్ళిపోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులుగా ఉంటున్నారు. కానీ భగత్ సింగ్ ఏ ఆశయం అయితే వచ్చేదో మరణించాడో ఇది అది నెరవేరపోక భారతదేశాన్ని నేను పరిపాలిస్తున్న 10 ఏళ్ల బీజేపీ పరిపాలన భారతదేశ ప్రజల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడదీశారు. అందుకని ముఖ్యంగా పరాయి పాలన పోవాలంటే ఈ భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని విదేశీ చేతుల్లో, ముఖ్యంగా బడా కార్పొరేట్ చేతుల్లో ఈరోజు తాకట్టు పెట్టే విధమైన పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకని ఈ దేశం నుంచి లౌకిక ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, భారత రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజలంతా కూడా సుఖంగా హాయిగా ఉండాలన్నా ఈ దేశం నుంచి బీజేపీ పాలన పోవాలి. అంటే రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, అంటే ప్రతి విద్యార్థి, యువజన కార్మికులందరూ కూడా
ఆలోచించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి? ఈ రోజు భగత్ సింగ్ ఆశయం ఏంటి? ఈ దేశంలో లౌకిక రాజ్యం ఉండాలని ఉందా? ప్రజాస్వామ్యం ఉంది ఉందా? ఎన్నికల కోర్టులోనే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మీకు అతి ముఖ్యమైన ఈ రాష్ట్రం 5 కోట్ల ప్రజలు కోరుకున్న ప్రత్యేక వాదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కడప ఉక్కు, విశాఖ రైల్వే జైన్, మన ఇన్ని రాష్ట్రాన్ని ఇంత అన్యాయం చేసిన బీజేపీతో ఎవరు ఎలా ప్రయాణం చేస్తారు? అందుకనే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవాలి, బీజేపీకి బుద్ధి చెప్పాలి. అప్పుడే నేడు యువత అందరూ కూడా భగత్ సింగ్ ఇచ్చే నిజమైన ఇవ్వాలని, అందుకని ప్రతి విద్యార్థి యువకుడు అందరూ కూడా భగత్ సింగ్ యొక్క పౌర స్ఫూర్తితో ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాం. తాడిపాక మధు పిఠాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి మంగ గీతా విశ్వనాథ్ పట్టణంలోని ఏర్పాట్లు చేసి పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం వార్డులోని పలు గృహాలను సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ఊపందుకున్నారు. ఈ సందర్భంగా గీతా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టణంలోని చాలా వరకు జగనన్న పట్టాలు ఇచ్చి సచివాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించి ఇవ్వడం జరిగింది అని, అలాగే ఇల్లు కట్టుకునే వారికి ఈ విధంగా అభివృద్ధి చేసి మా ప్రభుత్వం రాగానే వారికి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా గీత తెలియజేశారు. తమ వెంట పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో మరి వార్డుల్లో పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డుల్లో మా నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. నాయకులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పేదలందరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఎవరైనా పని చేస్తారు, ఎవరైనా మాకు న్యాయం చేస్తారంటే ఆ నమ్మకం మా జగన్ అన్న, మా నమ్మకం, మా నమ్మకం మా జగన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ నియోజకవర్గం మొత్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేస్తున్నారు. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిఠాపురం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తూ, పట్టణ అభివృద్ధికి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు మరింత అందించే విధంగా, అదేవిధంగా పట్టణాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా మరి చాలా వరకు ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా అందరికీ కూడా సచివాలయ స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం జరిగింది. అయితే కొన్ని స్థలాలు లెవెలింగ్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో రాబోయే కాలంలో ఎన్నికల అనంతరం మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారికి ఆ ఇళ్ల స్థలాల సమస్య కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేయడానికి కృషి చేస్తాం. ఇప్పటికే దగ్గర దగ్గర 2000 ఇళ్లని శాంక్షన్ చేయించడం జరిగింది, లబ్ధిదారులకు కూడా అందించడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల అనంతరం కూడా వారు కట్టుకునే విధంగా మా సంపూర్ణ సహకారం. శృంగవరపుకోటలోని గురువారం సాయంత్రం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గొంప కృష్ణ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఎస్కోటా టీడీపీ టికెట్ చంద్రబాబు నాయుడు ప్రకటించారని గొంప కృష్ణ ఆరోపించారు. బుధవారం సాయంత్రం వరకు తనకే టికెట్ కేటాయిస్తానని తనకు కూడా తెలియకుండా కోల లలిత కుమారికి కేటాయించిన పైన ఆవేదన వ్యక్తం చేశారు. తను ఎస్కోట్లలోనే ఉంటానని, ఎక్కడికి వెళ్ళిపోనని, అవసరమైతే కార్యకర్తల అభిష్టం మేరకు కూడా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని తెలియజేశారు. ఈరోజు పొద్దున్న శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత కేడర్ అంతా కూడా నిస్తేజంలో నిరాశతో ఉన్నారు. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఆల్రెడీ నేను వివరించాను కేడర్కి. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా నీకు టికెట్ కన్ఫర్మ్ చేశాము అని చెప్పి రాత్రి నుంచి పొద్దుంటికి జరిగే మార్పులో నిర్ణయం ఎందుకు మారిందో నాకు తెలియదు. పార్టీ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే అప్పుడు మాకు ఏం జరిగిందని తెలిస్తే తప్ప ఇప్పటికైతే తెలియదు. నిన్న 4-5 నిమిషాలకి అధికారికంగా
చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి నీకు కాల్ చేయమని చెప్పారు. చేసిన వ్యక్తి పేరు సత్యా దామచర్ల. నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాను, రేపు ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నేను ఆయన అధికారికంగా చెప్పాడు. కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం వేరొక పేరు ఉండడంతో మాకు కూడా ఏం జరిగిందనేది అర్థం కాలేదు. అయితే నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు క్యాడర్ యొక్క ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడనే, కానీ ఈరోజు నాతో పాటు వందల మంది వేల మంది క్యాడరు కార్యకర్తలు నాయకులతో పాటు ఓటర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను నమ్మి ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో నా వెనక నడుస్తున్నారు. వాళ్ళందరి యొక్క వాళ్ళందరికీ నిజంగా ఈరోజు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి. అయితే ఏమి జరిగినా నేను ఎస్కోట్లోనే ఉంటాను. క్యాడర్ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా రేపు ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది క్యాడర్ యొక్క నిర్ణయాలను బట్టి క్యాడర్ అందరితో పాటు మరొకసారి కూర్చొని క్యాడర్ అందరూ ఆదేశిస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. అయితే క్యాడర్ అందరి యొక్క అభిమతమే నా అభిమతం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే, మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే, మా మండల పార్టీ అధ్యక్షులు మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ ఏ విధంగా అయితే నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాం. మా కార్యాచరణ ఒకటి రెండు రోజుల్లో మేము కార్యాచరణ వెలువరిస్తాం. అంతవరకు మా క్యాడర్ ఇబ్బంది పడకుండా అందరూ కూడా అలా మా దగ్గర నుంచి ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ మా కార్యాచరణ ఏంటనేది మనం ఆ మీటింగ్ పెట్టుకుని మళ్ళీ ఏం చేస్తామని మేము వివరిస్తాం. అంతవరకు కూడా క్యాడర్ ఎవరు కూడా బాధపడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీ కష్ట సుఖాల్లో మీ ఇబ్బందుల్లో నేనున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. పెందుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివాకర్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా సంతృప్తినిచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోగతికి నిరంతరం కృషి చేస్తానంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేరి రమేష్ నాయుడు, ముక్కారావు నాయుడు, లక్ష్మోజీ మాజీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఆలరాము, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఒక కూటమిలో ఉంటే చంద్రబాబు మళ్ళీ జగన్ గారి కూటమి ఇంకో కూటమి నుంచి వెనకాల నుంచి చేయలు కలుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు బీజేపీ అంటే బాబు జగన్ అవును అనే నినాదం ఈరోజు నడుస్తుంది. అది వాస్తవం కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కుకటవేలతో ఎక్కలాగాలనే ఉద్దేశంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లోని బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి ఈరోజు మోడీ గారు అవలంబిస్తున్నారు. ఆయన ఏం చేశారని ఒక రామమందిరాన్ని కట్టారని ఒక నబర్ను పెట్టి రామమందిరాన్ని మరి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదకి భారతదేశ ప్రజలకి చూపించి మళ్ళీ అధికారాలు రావడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక మతానికి కానీ కులానికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వదు. సర్క్యులర్ పార్టీ, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ బాయి బాయి అన్నట్టుగా ఉండేటట్టుగా ఉండేది. భారతదేశం మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ భారతదేశంలోని కాంగ్రెస్ డెవలప్మెంటే ఉంది. ఏ పునాది చూసినా సరే కాంగ్రెస్ సందర్భంగా కోరుకుంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి రక్తమైనటువంటి వైఎస్ శర్మిలా రెడ్డి గారు వచ్చారు. ఆవిడ కంపల్సరీ సక్సెస్ అవుతారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా, రేవంత్ రెడ్డి గారి సభ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగింది. విభజన హామీలన్నీ కూడా గాలి గొగులేసి ఈరోజు విభజన గురించి ఎవరో మాట్లాడలేదు. కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడలేదు. ఎంతసేపు వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ తాలూకా మాటల గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప దాని గురించి మాట్లాడలేదు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ఎక్సైజ్ చేస్తుంది. త్వరలోనే ఎంపీ క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ని రిలీజ్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏమీ ప్రభావం చూపదని. నేను చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తృతీయ పార్టీ కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చక్కగా చెప్పగలదు, రెండు పార్టీలకి పాటు ఈక్వల్గా కొన్ని సీట్లు వస్తాయి.
అధికారంలోకి రావడానికి కూడా ఏదంటే సరైనటువంటి అవకాశం మిగతా రెండు పార్టీలకు ఉండదు. కొన్ని సీట్లు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకొని ఈసారి మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కుని సభ దీంట్లోని అటు పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న సచివాలయంలో కానీ ఈరోజు మాట్లాడే పరిస్థితి కల్పించండి. కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతున్న గొంతుని ఎత్తి చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ఉండాలి, అది గమనించండి. మాట్లాడే హక్కుని ఇవ్వండి, మాట్లాడే హక్కుని ఇవ్వాలంటే కంపల్సరీ మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. ఏదో ఆల్టర్నేటివ్ ఉన్నారు కదా, అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, ఈ రెండాటికే ఓటేయాలని ఉద్దేశంతోనే వాళ్ళే చూసుకొని దొంగలే ఎందుకు గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తులకు ఇస్తుంది. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలోని నీటి పొదుపులపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు జోజ్బాబు మాట్లాడుతూ, నీరు సంపూర్ణంగా లభిస్తుందని విచ్చలవిడిగా వాడుతూ దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు తరాలు వీటిని కన్నీళ్లలోనే చూడాల్సి వస్తుందని, గతంలోనే మన పూర్వీకులు చెరువుల్లో నీళ్లు తాగేవారిని, తరువాత తరం బావులు, ఎప్పటి నుంచి మన తరం బాటిల్ ద్వారా చూస్తున్నామని, ఇలాగే నీటిని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ పోతే భవిష్యత్తులోని భవిష్యత్తు తరాలు బాటిల్ మూతల్లోని నీటిని చూసే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేస్తారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటూ వర్షపు నీటిని ఒడిసిపెట్టి ఇంకుడు గుంతల ద్వారా ఆ నీటిని మళ్లించి భూగర్భ జలాలను పెంచాలని కోరారు. చెట్లను విరివిగా పెంచడం ద్వారా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవచ్చంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడు శంకర్రావు, అల్లవరపు నాగేష్, హోప్ రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ సంస్థ సభ్యులు నల్లమిల్లి పవన్ కుమార్, షేక్ రఫీ, రేగపల్లి వీర గణేష్, ఎస్కే కరిముల్లా, నాయకులు రామకృష్ణ, రాజా, కన్నా, లిటిల్ సోల్జర్స్ కరుణారాజు, చిన్న, కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ స్థాయికి దగ్గర సరిపోయాడంటే తాగడానికి మంచినీళ్ళు కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి హీనస్థితికి తయారవుతుంది. భవిష్యత్తులో ఈ నీరు కూడా ఉంటుందో లేదో అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి మనం కొంత పొదుపుగా చేసుకుందాం. భావితరాలకి ఇటువంటి నీటి కొరత అధికంగా ఉంటుందన్నటువంటి అంచనాలు సర్వే చెప్పిన నేపథ్యంలో మరి మా సంస్థ తరఫున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో భావితరాలు చాలా బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ రోజున బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్ సైతం అనేక వాటర్ సమస్యలతో భూగర్భ జలాలు 800 అడుగులు లోతుకెళ్ళినా సరే నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సిటీలన్నీ కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ రోజున మనకి నీరు సులభంగా దొరుకుతుంది కదా అని వాటిని వృధా చేస్తే అటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, నీటి యొక్క విలువను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను చేస్తున్నాం. సహకరించినటువంటి ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా జల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో నీరు చాలా అవసరం. ఎందుకంటే మన పర్యావరణ లోపించడం వల్ల, చెట్లు లేక పర్యావరణ లోపం వల్ల నీరు ఇంకిపోయి నీరు ఆవిరైపోతుంది. నీరు లేని మన ప్రదేశాన్ని చూడడం నిజంగా చాలా బాధాకరం. అంటే ఒకప్పుడు మన అందరం కూడా చెరువుల్లో, మన తాతలు చెరువుల్లో చూసేవారు, మన నాన్నలు బావుల్లో చూసేవారు, మన తండ్రులు. ఈ రోజు మనం ఒక వాటర్ బాటిల్లో చూస్తున్నాం, అలాగే మన పిల్లల ఫ్యూచర్లో వాటర్ బాటిల్ మూతలో చూసేటువంటి పరిస్థితి అయిపోయింది. ఈరోజు మంచినీరు దొరకన పరిస్థితుల్లో మనం అందరూ కూడా వాటర్ని, మన ఈ నీరుని పొదుపు చేసుకుని రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ వారు నీటి నిల్వల్ని మనం స్వచ్ఛందంగా కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం, అలాగే వచ్చేటటువంటి తరాలకి నీటిని మనం అందిద్దాం అని చెప్పి ఆలోచనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడైనటువంటి జోజుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం వాడేటటువంటి నీటిని చాలా పొదుపుగా వాడుకుని వచ్చే తరాలకి నీటిని మనం సహజ వనరులను అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అభివృద్ధి ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉన్న చందాన ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గుండు శంకర్ ఆరోపించారు. తనకి శ్రీకాకుళం నియోజకవర్గంలోని అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, కార్యదర్శి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించినట్లయితే ప్రజా సంక్షేమాలతో పాటుగా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేస్తానంటూ శంకర్ మీడియా ముందు వెల్లడించారు. పార్టీని పెట్టినప్పటి నుండి 40 ఏళ్లుగా పార్టీలో సేవలు అందిస్తూ మా నాన్నగారు శ్రీకాకుళం
మండలం ఎంపీపీగా, నేను ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ మరియు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, అలాగే మా అమ్మగారు ప్రస్తుతం ఎంపీటీసీగా, మా మిస్సెస్ మొన్న ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అలాగే మా మిస్సెస్ కూడా గతంలో సర్పంచ్గా కూడా కొనసాగించడం జరిగింది. మేము 40 ఏళ్లుగా సర్పంచ్గా ఉంటూ శ్రీకాకుళం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేస్తూ, అలాగే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఎడ్యుకేటెడ్గా పార్టీకి కష్టపడే వ్యక్తిగా నా పేరుని ఖరారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతంలో ఈ నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం, అలాగే రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడానికి నేను ముందుకొస్తున్న తరుణంలో మీ శ్రీకాకుళం ప్రజల అందరి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు నాపై ఉన్న నమ్మకాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, మున్ముందు శ్రీకాకుళం అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడతానని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు మీరందరూ కృషి చేసి నన్ను ఆశీర్వదించి నన్ను అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా గెలిపించి ఈ నన్ను పంపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, అలాగే మాజీ మంత్రివర్యులు తండ్రి సమానులు గుండ అప్పల సూర్యనారాయణ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు గుండ లక్ష్మీదేవి గారు, వారిని కూడా గౌరవించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తానని. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాజల గ్రామంలోని ఎంపీపీ నెంబర్ 2 స్కూల్ 57 మంది విద్యార్థులు, 3 పర్మనెంట్ ఉపాధ్యాయులతో సాగుతున్న స్కూల్ ఉపాధ్యాయులు లేక గాడి తప్పింది. స్కూల్కి చదువుకోవడానికి విద్యార్థులు వస్తున్నారే తప్ప టీచర్లు ఏమైపోయారో అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు, 3 విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో 1 పదవ తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్గా వెళ్లారని సమాచారం తెలిసినప్పటికీ కూడా మిగిలిన 2 టీచర్లు ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకి చదువు చెప్పడానికి తరగతుల్లోనే విద్యార్థి టీచర్ అవతారం ఎత్తి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. విద్యా వాలంటీర్గా మరొకరిని పెట్టుకుని స్కూల్ నడిపించడంపైన విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి వెళ్ళిందా, వెళ్ళినా వెళ్ళి చూసి చూడనట్లు ఉన్నారా, అసలు ఆ 2 టీచర్లు విధుల్లో ఉన్నారా, ఏమైపోయారో సమాచారం ఇవ్వాలి అంటూ అధికారులపైన గ్రామస్తులు మండిపడుతున్నారు. వీరిపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. టీయుడబ్ల్యూజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్ట్ సాహిద్ భగత్ సింగ్, శివరాం రాజుగురు, సుఖదేవ్ దాఫర్లను అమృతత్వం పొందిన సందర్భంగా వారి వర్ధంతిని పురస్కరించుకుని చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమాలను డిమాండ్స్ డే పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు ఆందోళన జరిపి నిరసన వ్యక్తం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు అందించారు. ఈ సందర్భంగా బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ విషయంలోని కేంద్ర ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. ప్రతిరోజు 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వాలి. ప్రతి విలేకరి కుటుంబానికి సంవత్సరానికి 4 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి మేము మా యూనియన్ తరఫున, అదేవిధంగా మరి ఐజీవీ తరఫున మేము కోరుతున్నాం. మరి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను కూడా మీరు జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. హెల్త్ కార్డులు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవేవైతే ప్రజలకు రావాల్సి. సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెలవులసాని శ్రీనివాసరావు సారథ్యంలో సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, కేంద్ర ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వివక్షత నిరసిస్తూ జర్నలిస్టుల హక్కులను కలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ భగత్ సింగ్ షాహీద్ భగత్ సింగ్ ప్రముఖ జర్నలిస్టు షాహీద్ భగత్ సింగ్
రాజగురు, సుఖదేవులు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతూ పార్లమెంట్లోనే బాంబులు వేసి భారతమాత స్వేచ్ఛ సంఖ్యలను స్వేచ్ఛ కోసం సంఖ్యలను తెంపడానికి ఆనాడే తమ ప్రాణాలను బలిచ్చారు. ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఈ రోజును అమరుల దినోత్సవంగా డిమాండ్స్ డేగా జరపాలంటుంది. ఆ నిర్ణయంలో భాగంగా సూర్యాపేట జిల్లా కమిటీ అందరం ఇక్కడ రావడం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహం గారికి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము విడుదల పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని వైఖరిని నిరసిస్తూ ఈరోజు మనకు ఏదైతే సమస్యలున్నాయో వాటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కూడా మనకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి దానికి అనుగుణంగా పరిష్కారం చూపే విధంగా ఒక విధి విధానాలు రూపొందించాలని. ఇప్పటికే చాలామందికి కొన్ని చోట్ల కూడా మరణాలు అయ్యి సంభవిస్తున్నాయి. దాని మీద కూడా ఎట్లా ఇంతవరకు ఎటువంటి రూపం కూడా దాల్చట్లేదు. జర్నలిస్టులకు కూడా సరైన భద్రత కానీ ఎలాంటిది కూడా లేకుండా ఇప్పటికి కూడా జరుగుతుంది. కావున మన సమస్యలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ విధి విధానాల్లో కూడా జర్నలిస్టుల భద్రత ఒక చట్టాన్ని కానీ ఒక విధి విధానాన్ని రూపొందించి జర్నలిస్టుల రక్షణ బాధ్యత కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ పరిష్కరించడంలో. ఉత్తరప్రదేశ్ మహబూబ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స కొరకు వెళ్లిన ఆకాష్ ఉపాధ్యాయ అనే రోగిని మందుల చీటిపైన రాసి బయట కొనుక్కోవాలని డాక్టరు ఆర్పీ సింగ్ చెప్పాడు. బయట ఎందుకు కొనాలని ఆకేష్ నిలదీయడంతో వైద్యుడు ఆర్పీ సింగ్ అతన్ని కొట్టి కాళ్ళతోని తన్ని బయటకు లాక్కెళ్లాడు. ఏసీబీకి చిక్కిన మహిళ ఆనిమోత్యం సబ్ రిజిస్టర్ తస్లిమా మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా 19,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్టర్ తస్లిమా పట్టుబడ్డారు. వాటితో పాటుగా డాక్యుమెంటు రైటర్ల నుంచి 178,000 రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తస్లిమా ములుగు సబ్ రిజిస్టర్గా గతంలోని పనిచేసిన సమయంలో కూడా మంత్రి సీతక్కలాగా వ్యవసాయ కూలీగా చాలా ఫేమస్ అయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.